మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ కేరళ దుర్గాంబిక జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ సాయికృష్ణ గురిజీ గారు మీకు ఎలాంటి సమస్యలైనా, భార్యాభర్తల మధ్య కలహాలైనా, వశీకరణం, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, కోర్టు కేసులు, ఆస్తి జాగా విచారాలు, అన్నదమ్ముల గొడవలు, ఆర్థిక పరంగా, బిజినెస్ పరంగా ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలైనా కొన్ని రోజుల్లోనే పరిహారం చేయబడును, అన్ని సమస్యల నుంచి కొద్ది రోజుల్లోనే శాశ్వతంగా పరిష్కారం చేస్తారు. సంప్రదించాల్సిన నంబరు పండిత్ సాయికృష్ణ గురుజీ గారు 7996984733. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఫిబ్రవరి 24 గురువారం. చంద్రుడు ఈరోజు వృశ్చిక రాశిలోనికి ప్రవేశించనున్నాడు. అలాగే బృహస్పతి కుంభరాశిలో అస్తమిస్తాడు. గ్రహాల స్థానం కారణంగా ఈరోజు మీనరాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. వారు ఈరోజు డబ్బు సంపాదించడానికి అవకాశం పొందుతారు. ఇతర రాశి వారికి ఈరోజు ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారు, మేషరాశి వారికి ఈరోజు గోల్డెన్ రోజుగా ఉంటుంది. సమాజంలో మంచి పని చేసినందుకు ప్రజలు మిమ్మల్ని మెచ్చుకుంటారు. మీరు మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి ఒకరి నుంచి సహాయాన్ని పొందుతారు. వ్యాపారంలో ఏదైనా ఒప్పందం నెరవేరడం వలన లాభం కూడా ఉంటుంది. భూమి ఆస్తి సంబంధిత పనులు కూడా ఉంటాయి. మహిళలు విదేశీ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఈరోజు చాలా మంచి రోజు అవుతుంది. ఆఫీస్ పని రోజువారి కంటే మెరుగ్గా ఉంటుంది. ఈరోజు 70% అదృష్టం మీ వెంటే ఉంటుంది. ఎక్కువగా ఈ రాశి వారు విఘ్నేశ్వరుని పూజించడం వలన ప్రతి పనిలోనూ కూడా విజయం మీదే అవుతుంది. వృషభ రాశి వారు చాలా చురుకుగా ఉంటారు. ముఖ్యంగా ఈరోజు జరిగే గ్రహాల స్థితిగతుల ఆధారంగా మీరు అనుకున్న పనిని పూర్తి చేసుకుంటారు. ఆస్తి వ్యాపారాలకు మరింత లాభదాయకంగా ఉండబోతూ ఉంటుంది. మీరు కొన్ని పనుల కారణంగా వ్యాపార పర్యటనకు కూడా వెళ్తారు. నిలిచిపోయిన పనుల్లో వేగం పుంజుకోవటం లాభిస్తుంది. కుటుంబ ఆస్తులు పొందే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థుల మనసు చదువులో నిమగ్నమై ఉంటుంది. ఆలోచించిన తర్వాతే పెద్ద నిర్ణయాన్ని ఖరారు చేయండి. అదృష్టం ఈరోజు మీకు 80% మద్దతు ఇవ్వబోతుంది. ఎక్కువగా ఈ రాశి వారు గణేశుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధించడం వలన ఆ గణేశుడి యొక్క అనుగ్రహంతో ప్రతి పనిలోనూ కూడా విజయం మీదే అవుతుంది. మిథునరాశి వారి సమస్యలు చాలా వరకు తీరుతాయి. కొంతమంది రాజకీయ వ్యక్తులు కలవటం వలన మీ ప్రజాదరణ కూడా పెరుగుతుంది. కార్యాలయంలో మంచి అవకాశాలు లభిస్తాయి. మీరు కుటుంబ వ్యాపారంలో మంచి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయవచ్చు. యువతకు కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక లాభాలకు కూడా చాలా చాలా మంచి రోజు. గృహ పునరుద్ధరణకు కూడా ఖర్చులు ఉండవచ్చు. ఈరోజు 79% వరకు కూడా మీ అదృష్టం మీ వెంటే ఉంటుంది. ఎక్కువగా విష్ణువుని ఆరాధించుకోండి. తర్వాత రాశి కర్కాటక రాశి వారికి మీరు స్వావలంబన దిశగా అడుగులు వేయాలి. సాహిత్యానికి సంబంధించిన వ్యక్తులకు ఈరోజు చాలా చాలా మంచి రోజు. మీరు ఆస్తిని కొనుగోలు చేయవచ్చు, లేదా దాని గురించి ఒక ఆలోచన కూడా చేయవచ్చు. ఘర్షణ మీకు ప్రయోజనకరంగా ఉండదు. కుటుంబ సభ్యుల ఉత్సాహాన్ని పెంచేందుకు ప్రయత్నాలు కూడా చేస్తారు. సన్నిహితుల యొక్క సలహా మీకు ఉపయోగకరంగా కూడా ఉంటుంది. మీకు అదృష్టం ఎక్కువగా 85% వరకు కూడా ఉండబోతుంది. ఈ రాశి వారు సూర్య భగవానుని ఆరాధించుకోవడం వల్ల ప్రతి పనులను కూడా విజయం మీదే అవుతుంది. సింహరాశి వారు మీకోసం కొత్త పురోభివృద్ధిదారులు తెరుచుకుంటాయి. ఒక పెద్ద లక్ష్యాన్ని సాధించడానికి మీకు ఒకరి సహాయం కావాలి. వృత్తి జీవితంలో ప్రతి విషయంలోనూ స్పష్టమైన వైఖరిని కలిగి ఉండండి. పొదుపు పథకంలో పెట్టుబడి పెట్టడం లాభదాయకంగా ఉంటుంది. మీరు పనికి సంబంధించిన వివరాలకు జాగ్రత్తగా చూసుకోవాలి. మీకు అదృష్టం 95% మీకు అనుకూలంగా ఉంటుంది. ఎక్కువగా గణేష్ చాలీసాను పఠనం చేయటం వలన ప్రతి దానిలోనూ కూడా విజయం మీదే అవుతుంది. కన్యారాశి వారికి చాలా సుఖాలు సౌకర్యాలతో గడిపే సూచనలు ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. ఇతరులపై చాలా బలమైన ముద్ర వేయగల సామర్థ్యం మీకు ఉంటుంది. ఈరోజు మీరు ఆస్తి ఒప్పందాల నుంచి పెద్ద ఆదాయాన్ని పొందాలని భావిస్తూ ఉంటారు. కష్టపడి పనిచేసే కష్టమైన పనులు కూడా సులువుగా పూర్తి చేసుకుంటారు. ప్రాజెక్టులను సకాలంలో అమలు చేయండి. వ్యాపారాల్లో లాభదాయక అవకాశాలు ఎన్నో లేకపోలేదు. వ్యాపార రంగంలో కూడా లాభం కంటే ఎక్కువ శ్రమ ఉంటుంది. అదృష్టం ఈరోజు మీకు
82% మద్దతు కూడా ఇస్తుంది. ఎక్కువగా పేద ప్రజలకు సహాయం చేయండి. ప్రతి పనిలోనూ కూడా విజయం మీదే అవుతుంది. తరువాత రాశి తులారాశి వారు. తులారాశి వారికి అదృష్టం కంటే కర్మపైనే ఎక్కువగా విశ్వాసం ఉంచాలి. ఒంటరిగా కొంత సమయం గడపడానికి ఇష్టపడతారు. అది మీకు చాలా మంచిది. మీరు కొన్ని వ్యాపార విషయాలను తెలివిగా నిర్వహించగలరు. ధనం పెరగవచ్చు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కొనసాగుతున్న పనుల్లో పురోగతి ఉంటుంది. విదేశాల్లో లభించే ఉద్యోగ అవకాశాలు యువతని ఆకర్షిస్తాయి. ఉద్యోగాలు చేసేవారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అదృష్టం 90% మీ వెంటే ఉండబోతు ఉంది. ఎక్కువగా గణేషుణ్ణి ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి వారికి కూడా తెలివితేటలు అన్నింటిలోనూ కూడా అండగా నిలుస్తాయి. కార్యాలయంలో ఏదైనా పని ఫలితం అద్భుతంగా ఉంటుంది. మరి ఇతర మార్గంలోనే ధనం లభిస్తుంది. రుణాలకు సంబంధించిన విషయాల్లో కూడా పురోగతి ఉంటుంది. కొన్ని కొత్త అవకాశాలు వచ్చే సూచనలు ఎక్కువగానే ఉన్నాయి. ప్రభుత్వ పనుల్లో డబ్బు పెట్టుబడి పెట్టే అవకాశాలు ఉన్నాయి. యువత కెరీర్ విషయంలో కొంచెం మార్పులు తీసుకురావడం కూడా మంచిదే. ముఖ్యంగా ఈ రాశి వారికి 76% వరకు అదృష్టం మీ వెంటే ఉంటుంది. ఎక్కువగా ఈ రాశివారు గణపతిని ఆదర్శ శిష్యాన్ని పఠించండి. ప్రతి పనులను కూడా విజయం మీదే అవుతుంది. రానున్నటువంటి కాలంలో గొప్ప యోగాలను గొప్ప ఫలితాలను పొందుతారు. ఎక్కువగా ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గణేషుణ్ణి ఆరాధించుకొని బయటకు వెళ్ళడం వలన ఆ పనిలో విజయం మీ సొంతమవుతుంది. తరువాత రాశి ధనుసు రాశి వారు. ధనుసు రాశి వారికి ఈరోజు అన్నింటిలోనూ కూడా ఖచ్చితమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. మీ సామర్థ్యానికి అనుగుణంగా ప్రయోజనాలు పొందే ప్రతి అవకాశం కూడా మీకు ఉంటుంది. డబ్బు వ్యాపార విషయాల్లో జాగ్రత్త వహించవలసి ఉంటుంది. బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన వ్యక్తులు కొన్ని శుభవార్తలను అందుకుంటారు. డబ్బు విషయాల్లో ఆసక్తికరమైన ఆఫర్లు లభిస్తాయి. మీరు ఇంట్లో ఉపయోగించే వస్తువులను కొనుగోలు చేయవచ్చు. ఈ రాశికి చెందిన అవివాహితులు వివాహ ప్రతిపాదనను పొందుతారు. మీ అదృష్టం 75% ఉంటుంది. ఎక్కువగా హనుమంతుని పూజించడం వలన ప్రతి పనులను కూడా విజయం మీదే అవుతుంది. మకర రాశి వారు. ఈరోజు మీ చుట్టూ కార్యక్రమాలు సాగుతాయి. స్త్రీలు ఈరోజు కొన్ని విశేషమైన శుభవార్తలు అందుకుంటారు. వ్యాపారాన్ని విస్తరించేందుకు బ్యాంకు నుంచి రుణం తీసుకోవచ్చు. మీరు ఎక్కడైనా అప్పుగా ఇచ్చి డబ్బు తిరిగి పొందవచ్చు. ఇప్పటికే వ్యాపారంలో ఉన్నవారికి ఈరోజు కొంతమంది సమాచారం అందుతుంది. కొత్త కొనుగోలుతో మీ సంతోషం పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ అదృష్టం 90% వరకు మీకు అనుకూలంగా ఉంటుంది. ఎక్కువగా గణేషుణ్ణి పూజించండి. కుంభరాశి వారు. మీ చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీకు నిజంగా ప్రయోజనం కావాలంటే ఇతరుల అభిప్రాయాలను జాగ్రత్తగా వినండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో మీరు ఖర్చు చేయాలనే మానసిక స్థితిలో ఉంటారు. కొత్త పనుల్లో కొన్ని అడ్డంకాలు ఎదుర్కోవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వ్యక్తులు పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అదృష్టం మీకు 81% వరకు ఉంటుంది. ఎక్కువగా శ్రీకృష్ణుని పూజించండి. మీనరాశి వారు. మీకు కీర్తి పెరుగుతుంది. ఆటోమొబైల్స్లో సంబంధం ఉన్న వ్యక్తులు ఈరోజు లాభపడతారు. సాధారణంగా డబ్బు అందుకోవచ్చు. మీరు షాపింగ్కి వెళితే అదనపు ప్యాకెట్లు తీసుకోవడానికి ఉండండి. కొన్ని కొత్త అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ప్రభుత్వ రంగంలో డబ్బు పెట్టుబడి పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం ద్వారా సంతృప్తి ఉంటుంది. అదృష్టం మీకు 92% కలుగుతుంది. ఎక్కువగా హనుమాన్ చాలీసాను పఠించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.